బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, చదువులో మంచి ప్రతిభను కనబరిచే విద్యార్థులకు, మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందే విద్యార్థులకు వాళ్ళని ప్రోత్సహించేందుకు, అటువంటి వారికి ఆర్థిక విద్యా భరోసా కల్పించేందుకు ఎల్ఐసి వాళ్ళు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అనే ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చారని తెలిసింది. దానికి సంబంధించిన వివరాలను మన సుమన్ టీవీ ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయగలరు? యా, ఇది చాలా మంచి ప్లాన్ అండి. యాక్చువల్గా ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ముందు ఉంటారు అలాంటి సందర్భాలలో. ఏదన్నా ఇప్పుడు చూడండి, క్లైమేటిస్ వచ్చినప్పుడు కూడా కావచ్చు, ఇట్లా స్కాలర్షిప్స్ తీసుకురావడం, మంచి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది సోషల్ సర్వీస్ చేస్తుంటారు బాగానే. సో అలా క్రమంలో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ దాంట్లో ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక జనవరి 14th, మనకి జనవరి 14th దాకా లాస్ట్ టైం ఉందండి స్కాలర్షిప్కి మనం అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా ఇస్తారు అంటే, ఎవరైతే 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు పాస్ అయ్యి, ఇప్పుడు 10th క్లాస్ పట్టస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళే టైంలో కావచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్కి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, దీనికి అప్లై చేసే అర్హత ఉంది. వీళ్ళకి ఏంటంటే 60% మార్కులు వచ్చి ఉండాలండి. అలాగే కుటుంబం మొత్తం మీద ఇన్కమ్, ఆదాయం ఎంత అంటే 2.5 లక్షల లోపు ఉండాలి సంవత్సర ఆదాయం. ఇప్పుడు చూడండి, ఒక తండ్రికి 20,000 నెలకి వచ్చింది, అలాగే తల్లి కూడా ఎక్కడ పనిచేసి ఒక 10,000 వచ్చింది అనుకోండి, అలా సరిపోదు. అంటే చాలామంది ఏమంటారు అంటే, కుటుంబం యజమానికి 20,000 అంటే అర్హత అనుకుంటారు. కుటుంబం ఒక యజమానికి అర్హత కాదు, కుటుంబం మొత్తానికి అర్హత. కనుక 2.5 లక్షల లోపు ఉంటే అంటే ఆ కుటుంబం నెల మొత్తం అందరూ వైఫ్ హస్బెండ్ కలిసి 20,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు అంటే మాత్రం వాళ్ళు దీనికి అర్హులవుతారు. ఇంకోటి ఏంటంటే, 60% మార్కులైతే వచ్చి ఉండాలి. ఇప్పుడు చూడండి, జనరల్గా డిప్లొమా చేసేవాళ్ళు ఉంటారు, ఎంట్రీ మనకి 10th క్లాస్ అయిపోయి డిప్లొమాకి వెళ్తారు, ఏదే ఇంటర్మీడియట్ కోర్స్ ఎంపీసీ బైపీసీ లాంటి ఏదైనా కోర్స్ తీసుకున్నా కూడా, వీళ్ళకి ఏంటంటే ఒకటి కండిషన్ పెట్టారండి. చిన్న కండిషన్ ఏంటంటే, వీళ్ళకి డిప్లొమా కోర్సెస్లో తీసుకుంటారు వాళ్ళకి 20,000 గరిష్టంగా ఇస్తున్నారు. ఇందులో 3 కేటగిరీలు డివైడ్ చేశారన్నమాట. ప్రతి డివిజన్కి అంటే, ఈ ఎల్ఐసి వాళ్ళకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూస్తే 113 డివిజన్స్ ఉన్నాయండి. ఒక ప్రతి ఒక్క డివిజన్లో కూడా 30 మందికి వీళ్ళు ఎలిజిబిలిటీ కింద ఫిల్టర్ చేస్తున్నారు. సో ఆ 30 మందిలో కూడా ఏంటంటేనండి, 10 మంది అబ్బాయిలు ఉంటారు, 10 మంది అమ్మాయిలు ఉంటారు, ఇంకో 10 మంది ఇప్పుడు డిజేబిలిటీ ఉన్న అమ్మాయిలు ఉంటారు. అంటే స్పెషల్ క్యారెక్టర్ కింద బ్లైండ్ గర్ల్స్ కావచ్చు, స్పెషల్ చైల్డ్ అంటారు వాళ్ళని, స్పెషల్ గర్ల్ చైల్డ్ కి ఒక 10 మందికి కోటగా డివైడ్ చేశారు. అంటే ప్రతి ఒక్క డివిజన్కి 30 మందిని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు చూడండి, ఇంటర్మీడియట్కి వచ్చే వాళ్ళకి ఏంటంటే 20,000 సంవత్సరానికి ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ 20,000 ఇస్తారండి. సెకండ్ ఇయర్ కూడా అర్హత పొందాలి, ఆ 20,000 తెచ్చుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ ఇయర్లో 60% స్కోర్ చేయాల్సి ఉండాల్సింది ఉంటుంది. సో అట్లా ఇంటర్మీడియట్కి కండిషన్ పెట్టారు. అలాగే ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి ఎవరైతే వెళ్తారో, లైక్ మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వీళ్ళకి ఎలా ఇస్తారంటే, మెడిసిన్ చదివే వాళ్ళకి 40,000 ఇస్తున్నారు సంవత్సరానికి, అలాగే ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి సంవత్సరానికి 30,000 ఇస్తున్నారు. వీళ్ళకి కూడా సేమ్ అదే అర్హత ఉందండి. ఫస్ట్ ఇయర్లో మనం కనుక 60% స్కోర్ చేస్తే సెకండ్ ఇయర్కి కూడా వాళ్ళు 40,000 మనకి అదనంగా ఇస్తారు. సో ప్రతి సంవత్సరం 40,000 ఇస్తారు మెడిసిన్ వాళ్ళకి. కండిషన్ ఏంటంటే, ప్రతి ఒక్క సంవత్సరంలోనూ 60% ఉత్తీర్ణత మళ్ళీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అయితే రెండు చిన్న చిన్న కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయండి, అవన్నీ చూద్దాం. ఈ స్కాలర్షిప్కి ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళు ఇంకెక్కడ కూడా ఏ ట్రస్ట్లో కూడా తీసుకోకూడదు డబ్బులు. చూడండి, చాలామంది కొన్ని వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి, ఆల్రెడీ ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇది దీనికి అర్హత ఉండదు. ఏదో ఒక చోట వీళ్ళకి ఎక్కడ స్కాలర్షిప్స్ రావట్లేదు అన్న వాళ్ళే దీనికి అర్హత పొందగలిగి ఉంటారు. ఇంకొక జనరల్గా ఇంకొక క్వశ్చన్ వచ్చి డౌట్ ఏంటంటే, ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తారా, అదొక క్వశ్చన్ వస్తుంది. లేదండి, ఎవరో ఒకళ్ళకి మాత్రమే ఇది తీస్తారు. అంతేగాని ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురుకు ఇవ్వడం కుదరదు. ఓన్లీ ఒకరికే, ఆ ఇంటికి ఒకరికే మనకి ఇస్తారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, మొత్తం 30 మంది, ప్రతి డివిజన్కి 30 మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందులో 10 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు, 10 మంది స్పెషల్ గర్ల్ చైల్డ్కి వీళ్ళు అర్హత పొందిన వాళ్ళు ఉంటారు. కనీసం అర్హత ఏంటంటే 60% పొంది ఉండాలి. 10th లో కానీ ఇంటర్లో కానీ పొంది ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. అదేవిధంగా ఈ పాస్డ్ అవుట్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయ్యి ఉండాలంటారు? ఇది 2022-23 అండి. అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు దీనికి అర్హత పొందిన ఉంటారు. అయితే వాళ్ళు ఇచ్చే 40,000 కూడా అండి, మెడిసిన్కి 40,000 ఇస్తారు. 40,000 కూడా ఒకసారి ఇవ్వరు, 3 దఫాలుగా ఇస్తున్నారు అన్నమాట. 12,000, 12,000, 16,000 అట్లా 3 దఫాలుగా ఇస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే, ప్రతి ఒక్క క్వార్టర్లీ అట్లా పేఅవుట్ ఇస్తారు. ఇందులో ఏంటంటే, మనకి క్యాంటీన్ ఖర్చు కావచ్చు, డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ క్రెడిట్ చేస్తున్నారండి. సో మనకి ఏంటంటే, అది మనం ఎలాగైనా వాటిని యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా పుస్తకాల కోసం ఏం వాడాలి, దీన్ని
అలా లేకుండా కండిషన్ పెట్టకుండా డైరెక్ట్గా అర్హత ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బేసిస్లో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో కొంచెం క్లియర్గానే ఉంది. సో మనకి వీళ్ళకున్నది ఏంటంటే దగ్గరలో ఉన్న డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు నమోదు చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా దీన్ని నమోదు చేసుకోవచ్చు. ఎల్ఐసి ఇండియా వాళ్ళ సైట్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏజెంట్ని సంప్రదించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి తెలుసుకోవచ్చు. సో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ అవార్డు, ఇది మంచి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇది చాలా మంచి ప్రోగ్రామ్ కింద చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ.